శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనము 15/12/2019 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అనవసర ప్రయాణాలు, మిత్రుల వల్ల ధననష్టము, అగౌరవము, విద్యా సంబంధ విషయాల్లో శ్రద్ధ ఎక్కువ లేకపోవడం వల్ల అనుకోని విద్యా సమస్యలు, ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాద్దామనుకున్న వారికి నష్టాన్ని పొందుకునేటువంటి అవకాశాలు. కాకపోతే వీరికి విందు వినోదాదులలో అనుకూలత, సుఖ సభోజనము, బంధుమిత్రుల కలయిక, విందు వినోదాదులలో పాలు పంచుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. మంచి భోజన సౌఖ్యం ఉంటుంది. ఏ రోజున బంధుమిత్రులతో కలుస్తారు కూడా, కానీ మొండితనము, మీ వైఖరి ఇతరుల మధ్య బాగలేకపోవడం, మాట వరుస బాగలేకపోవడం లాంటివి, అలాగే మాతృ సంబంధ వర్గీయుల యొక్క అనారోగ్య సూచనలు లేదా దుర్వార్త శ్రవణాలు, తల్లి ఆరోగ్య విషయంలో కూడా కాస్త ఇబ్బందులు కలిగించవచ్చును. వాహన ప్రమాదం పొంచి ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మద్యపానాన్ని సేవించకండి. మద్యపానం సేవించిన వారి యొక్క వాహనాన్ని ఇక్కకపోవడం మంచిది. విలువైనటువంటి పత్రాలు ఎక్కడైనా పెట్టి మర్చిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ జర్నీలో ఉన్నప్పుడు తప్పకుండా మీ లగేజ్ని జాగ్రత్తగా చూసుకోండి. విలువైనటువంటి ఆభరణాలు ఉన్నటువంటి సంచుల్ని, ఆ బ్యాగ్స్ని జాగ్రత్తగా చెక్ చేసుకోవడం ఉండే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. విదేశీయాన ప్రయత్నం అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో కూడా స్త్రీ నివాస యోగ్యత ఉంటుంది. వీసా సంబంధ అనుకూలతలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నంలో లాభాలు కలిగే అవకాశాలు. ప్రభుత్వ ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి శుభవార్తలు వినేటువంటి అవకాశం. సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలతలు, ఇవన్నీ బాగా ఉన్నాయి. కొన్ని కొన్ని విషయాలలో నష్టపోయే ప్రమాదం. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టకూడదు. అది నష్టాన్ని పొందుకునేటువంటి అవకాశాలు. విదేశాల్లో చేసేటువంటి అన్ని రకాల పనులు బాగా ఉన్నాయి. విద్యాభివృద్ధి, వ్యవహార లాభం ఉంది. కానీ విదేశాల్లో పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి నష్టాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్వదేశంలో పూర్తి స్థాయి విద్యా నష్టాన్ని పొందుకునే స్థితి కనబడుతుంది. పూర్తి శ్రద్ధను ఏర్పరచుకునే ప్రయత్నాన్ని చేయండి. వివాహాదులిచ్చే తాంబూలాదుల చర్చల్లో పాల్గొంటున్నప్పుడు మీరు మౌనంగా ఉండడం మంచిది. పెద్దలకి నిర్ణయాలు వదిలేయడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. లేదా మీ సోదరులని, లేదా మీ యొక్క భర్త తరపు బంధువులని, లేదా భార్య తరపు బంధువులని మాట్లాడించేటువంటి ప్రయత్నం చేయడం వల్ల అనుకూలత బాగా ఉంటుంది. ప్రేయసీ ప్రియులు తొందరపాటు చర్యలకు పాల్పడకండి. నష్టాన్ని పొందుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అనుకోని ఆర్థిక నష్టాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త. సినిమా రంగంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్యకాలంలో, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనయోగము, అనుకూలవంతమైన ప్రయాణము, వాహన సౌఖ్యము, ఉద్యోగ అభివృద్ధి, రాజకీయ ప్రస్థానంలో అనుకూలతలు, ఉన్నతమైనటువంటి విద్యా అభివృద్ధి, పోటీ పరీక్షలు విజయం సాధించేటువంటి అవకాశాలు, వాహన సౌఖ్యము, బంధుమిత్రుల సమాగమము, సోదరుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అనుకూలతలు, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటేటువంటి అవకాశాలు, కొత్త కార్యక్రమానికి నాంది పలకడము, వ్యాపార అభివృద్ధి, కోర్టు వివాదాలన్నీ కూడా అనుకూలంగా మారడము, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలతలు, గృహ నిర్మాణ కార్మికులకి, రైతులకి పంట లాభం అనుకూలంగా కనబడుతుంది, గృహ నిర్మాణ సంబంధ కార్మికులకి కొత్త కాంట్రాక్ట్ లభించే అవకాశాలు, కళాకారులకి అభివృద్ధి పదంగా చెప్పబడుతోంది. ఈ రోజంతా మీకు ఉల్లాసవంతమైన శుభస్థితి. ధనయోగము, వ్యవహార లాభం, విద్య, విదేశీయాన ప్రాప్తి, విదేశాల్లో అనుకూలవంతమైనటువంటి ధనము, గృహము, విద్య, ఉద్యోగ ప్రాప్తి ఆనందాన్ని కలిగిస్తుంది. తప్పకుండా మీ అంచనాలన్నీ అద్భుతమైనటువంటి శుభ ప్రక్రియలో ముందుకెళ్లేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. శత్రునాశనం, మిత్రలాభం, రుణ విమోచనం, లోన్ శాంక్షన్ అవ్వడం, కొత్తగా ఆస్తుల్ని కొనుగోలు చేసేటువంటి ప్రయత్న లాభం స్పష్టంగా కనబడుతోంది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును. ఆర్థిక లాభాన్ని పొందవచ్చును. ఈరోజు ఏదైనా శుభకార్యం కానీ, ఏదైనా వినోదాలు, విందు వినోదాలు రెండూ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. చాలా ఆనందమయ స్థితిగా మీకు చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. కార్యక్రమం
కార్యసిద్ధి, వాక్చాతుర్యము, ధనయోగము, ఆకస్మిక ధనప్రాప్తి, రావలసిన బాకీలు వసూలు చేసుకోవడము, కోర్టు తీర్పులు, కోర్టు బయట పెద్ద మనుషులతో మీకు ఒప్పందాలు కలిగే అవకాశాలు, తీర్పు అనుకూలంగా రాబోతోంది. ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, సోదరుల మధ్య అనుకూలవంత శుభస్థితి, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ ప్రస్థానంలో అనుకూలత, కొత్త వ్యక్తుల్ని కలవడం, మిత్రుల సహకారం అందడం, కాదనుకున్నటువంటి కార్యక్రమాలు కూడా దిగ్విజయవంతంగా పూర్తి చేసుకునే సౌలభ్యం, ప్రతి పనిలో అనుకూలత, మీ ఓర్పు వల్ల ఇతరులని ఆకర్షించే తత్వం. ఈరోజు ఇంటర్వ్యూలు ఉంటే తప్పకుండా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు, నూతన ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, షేర్ మార్కెట్ లో స్పెక్యులేషన్స్ లో ధనప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశీయాన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కూడా కనబడుతుంది. తప్పకుండా విదేశాల్లో వీసా అనుకూలతలు పొందేటువంటి సౌలభ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అనుకూలమైనటువంటి మాతృ సౌకర్యం, బంధుమిత్రుల సమాగమం, ప్రతి కార్యక్రమంలో మీకంటూ ప్రత్యేక సందర్శించడం, క్రీడాకారులకు అభివృద్ధి, కొత్త కాంట్రాక్ట్ లభించడం, ఇలా ప్రతి విషయంలో కూడా మీకు అనుకున్నటువంటి సత్ఫలితాన్ని పొందుకునే అదృష్టయోగంగా చెప్పబడుతుంది. వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశుల ఫలితాలు విధంగా ఉన్నాయి. కార్యసాధకులు, సమస్త రుణ విమోచనం, బంధుమిత్రుల ఆగమం, ఉన్నత విద్యాభ్యాస ప్రయత్నం, బ్యాక్లాగ్స్తో సహా పరీక్షలన్నీ కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలో పాస్ అయ్యేటువంటి అవకాశం, ప్రయోజనవంతమైన ప్రయాణం, వాహన సౌఖ్యం, బంధుమిత్రుల సమాగమం, ఆభరణ ప్రాప్తి, గృహంలో వివాహాది నిశ్చయ తాంబూలాది చర్చలు సఫలవంతమవడం, గృహప్రవేశ యోగ్యత, నూతన గృహాన్ని కొనుగోలు చేయడం, రుణ సౌకర్యాన్ని పొందుకునే అవకాశాలు, ప్రతి పనిలో ఒక ప్రత్యేకతను మీకు సంతరించుకోవడం, క్రీడాకారులకి లాభము, కళాకారులకి అనుకూలమైన కళాప్రాప్తి అంటే కాంట్రాక్ట్ లభించడం, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు పర్మనెంట్ అవ్వడం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ ప్రాప్తించడం, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారిని, బెంచ్ మీద ఉన్న వాడిని ప్రాజెక్టు నియమించబడేటువంటి అవకాశం. గురుగారు ఈరోజు సెలవండి, ఉద్యోగంలో ప్రమోషన్ ఇలా వస్తాయి, మొన్నటి జరిగినటువంటి ప్రమోషన్ లిస్టులో మీ పేరు ఉండవచ్చు, ఈరోజు ఆ వార్త తెలియవచ్చు. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి మన దేశంలో సెలవు ఉండవచ్చు, ఇంకొన్ని దేశాల్లో సెలవు లేదన్న విషయాన్ని గుర్తించండి. సో కాబట్టి ఉద్యోగంలో అభివృద్ధి బాగా ఉంటుంది, తప్పకుండా విదేశాల ప్రాప్తి ఉంటుంది, విదేశాల్లో అనుకూలవంతమైన శుభాలు కలగబోతున్నాయి. భార్యాభర్త ఇద్దరు కూడా ఒకే చోట ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. ఈరోజు చాలా ఉల్లాసవంతమైనటువంటి అనుకూల స్థితి, దాంపత్య జీవన సౌఖ్యాన్ని పొందుకోవడం, పుత్ర సంతాన ప్రాప్తి ఆనందాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా ఉల్లాసవంతమైన ఆనంద స్థితిగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అవమానము, అనారోగ్యము, అనవసర ప్రయాణము, ఫుడ్ పాయిజన్ గురయ్యేటువంటి అవకాశము, బంధుమిత్రులతో విరోధాలు, సోదరుల మధ్య తగాదాలు, ఆస్తి పంపకాల్లో వ్యతిరేకతలు, ప్రయాణ నష్టము, వాహన భంగము, వాహనం వల్ల ప్రమాదం, మద్యపాన సేవనం, పోలీస్ స్టేషన్లో కాలం గడపాల్సిన అవసరం ఏర్పడడం. రాజకీయ నాయకులు కూడా ఈ రోజున మద్యపాన సేవన చేసి పట్టుబడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఉన్నత స్థాయి రాజకీయ వ్యక్తులే ఇందులో కనబడే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. రహస్యాలు బయటపడేటువంటి అవకాశం, అనైతిక కార్యక్రమాల్లో పాల్పంచుకునే అవకాశం, ఉద్యోగ నష్టం, సెలవు రోజే కదా అని చెప్పేసి లంచాలు పుచ్చుకునే ప్రయత్నంలో పట్టుబడేటువంటి అవకాశాలు. పోలీస్ శాఖ, ఆబ్కారీ శాఖ, మున్సిపల్ శాఖలో పనిచేసినటువంటి వ్యక్తులు ఈ రోజున సెలవు రోజైనా సరే మిమ్మల్ని అవినీతి నిరోధక శాఖ వారు పట్టుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కాస్త లంచగుండులుగా ఉన్నటువంటి వ్యక్తులు మీ యొక్క మార్పును పొందుకోవడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు. విద్యార్థులకి పోటీ పరీక్షల్లో మాత్రం విజయం సాధించడం, అకాడమిక్ ఎడ్యుకేషన్లో నష్టాన్ని పొందుకునేటువంటి అవకాశాలు, ఇతరుల మీద ఆధారపడి చేసే ఏ పని కూడా ఈరోజు నష్టాన్ని కలిగిస్తుంది. వ్యాపార భాగస్వాముల మధ్య లేనిపోని తగాదాలు సృష్టించబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కూడా లేనిపోని స్వల్ప విరోధ ఎక్కువగా స్థితి కనబడుతోంది. అనుకోని ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు, దానివల్ల నష్టాలు, పిల్లల విషయంలో అవమానం పొందడం, ఆరోగ్యం అనుకూలంగా లేకపోవడం, ఉదర సంబంధ వ్యాధులు ఎక్కువగా ఉండడం, గర్భిణీ స్త్రీలకి గర్భస్రావమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనవసర ప్రయాణాలు ఏర్పాటు చేసుకోకండి. లేనిపోని వివాదాలు ఎదుర్కోకండి. సినిమా రంగంలో నష్టము, రాజకీయ రంగంలో ఇబ్బందులు, క్రీడాకారులకి అవమానాలు, కళాకారులకి ఈ వచ్చిన కాంట్రాక్ట్ రద్దయిపోవడం, మాతృ సంబంధ వర్గీయుల నుంచి వ్యతిరేకతలు, సోదర సోదరీమణుల మధ్య ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. బంధుత్వాన్ని విడగొట్టుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రాశి వారు తప్పనిసరిగా దత్తాత్రేయ స్వామి అష్టోత్తర శతనామ స్తోత్రం, రవి అష్టోత్తర శతనామ స్తోత్రం, గోధుమలు ఎవరికైనా దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని చేయడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 7:29 నుంచి 8:51 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనలాభము, ఆరోగ్యము, వ్యవహార లాభము, ప్రయాణ సౌఖ్యము, వాహన యోగము, వాహనాన్ని సెకండ్ హ్యాండ్ వాహనాన్ని అమ్మకాలు కొనుగోలు చేసేటువంటి వ్యాపారస్తులకి అధిక ధనలాభం. మీ వాహనాన్ని అమ్మేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ప్రతి చోట ప్రతి విషయంలో మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతోంది. ధనవృద్ధి, కార్యసిద్ధి, కళాకారులకి లాభం, క్రీడాకారులకి అనుకూలతలు, ఉత్తమ వ్యక్తులతో పరిచయాలు, పిల్లల విషయంలో అనుకూలతలు, విద్యా అనుకూలత, విదేశయాన ప్రాప్తి, ఉద్యోగానుకూలత, ఉద్యోగంలో శుభయోగాలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, బెంచ్ మీద ఉన్నవారు ప్రాజెక్టులకు వెళ్ళడం, ప్రాజెక్టులో ఉన్నవారు సంస్థ నుంచి సంస్థకు మారేందుకు అనుకూలవంతమైన సమయంగా చెప్పబడుతోంది. ముఖ్యంగా ఆరోగ్యం అత్యద్భుతమైనటువంటి శుభయోగంగా చెప్పబడుతుంది. ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, కొత్తగా గృహ ఉపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడము, లేదా మీ ఇంటిని ఎక్స్టెన్షన్ చేయడము, లేదా అందంగా తీర్చిదిద్దుకునేటువంటి ప్రయత్నంలో సఫలవంతమయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. వస్త్ర సౌఖ్యం, సువర్ణాభరణ ప్రాప్తి, ఇంటిలో విశేషమైనటువంటి ఒక శుభయోగం జరగబోతోంది. కార్యాచరణ అనుకూలత, అన్ని రకాల ప్రయోజనాలు, విద్యార్థులకి అనుకూలతలు, క్రీడాకారులకి, కళాకారులకి, సినిమా రంగంలో వారికి, రాజకీయ నాయకులకి అత్యంత అనుకూలతలు, రైతులకి పంట లాభం అధికంగా ఉండబోతోంది. ఈరోజు మీరు చేసేటువంటి నాట్లు పెట్టడం కానీ, లేదా కలుపు మొక్కలు తీయడం కానీ, లేదా ఇతరత్ర వ్యవసాయ సంబంధమైన పనులలో అధికమైనటువంటి ప్రయోజనం, శుభయోగం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా అనుకూలత బాగా ఉంటుంది. కులవృత్తుల వారికి కూడా అద్భుతమైన శుభయోగాలు ఉన్నాయి. రసాయన శాఖలో పనిచేసేటువంటి వ్యక్తులకి అని రసాయన కర్మాగారంలో పనిచేసే వారికి అనుకూలమైనటువంటి ధన ఆగమం ఎక్కువ కనబడుతుంది. అంటే లోన్స్ కనుక పొందుకునే వారికి లోన్ శాంక్షన్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈరోజంతా మీకు అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగాలు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈరోజు శుభవార్త వినేటువంటి అవకాశాలు. ఆన్ సైట్ లో విదేశాని యోగ్యత, ఉన్నత వ్యక్తులతో పరిచయాలు, లాభాన్ని కలిగించడము, ప్రేయసి పిల్లల మధ్య అనుకూలతలు, పెద్దల అంగీకారంతో ఒకటేటువంటి అవకాశాలు, ఖచ్చితమైనటువంటి వివాహ యోగ్యత ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు సంతాన వార్త కూడా మీకు ఆనందాన్ని కలిగించే అవకాశాలు. రుణ సౌకర్యాన్ని పొందుకోవడము, రుణ విమోచన అవ్వడము తప్పకుండా మీకు అనుకూలత ఎక్కువ కనబడుతుంది. ధన సంబంధ విషయాల్లో అనుకూలతలు, శత్రునాశనము, మిత్రలాభము, కులవృత్తుల వారికి అనుకూలతలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో ఉన్నత స్థాన ప్రాప్తి, క్రీడాకారులకి అనుకూలతలు, కళాకారులకి కొత్త కాంట్రాక్టులు, గృహ నిర్మాణ సంబంధ కాంట్రాక్టర్లకు కూడా అనుకూలవంతమైన కాంట్రాక్ట్ లభిస్తుంది. మీరు చేసినటువంటి పని కూడా పూర్తయినటువంటి రోజు ఈరోజు చాలా ఆనందంగా మీ ధనమంతా కూడా మీకు ప్రాప్తించిన అవకాశం, కాంట్రాక్ట్ని దిగ్విజయవంతంగా పూర్తి చేసే సౌఖ్యం కూడా కనబడుతోంది. ప్రయాణ లాభం, విద్యా లాభం, విదేశయానం, ఉన్నత విద్య, ఉద్యోగ ప్రాప్తి, స్త్రీ నివాస యోగ్యత, H1B వీసా క్లిక్ అయిందన్న వార్త ఆనందాన్ని కలిగించడం, వైవాహిక జీవన ఆనందం, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, తొందరలో మీకు వివాహం అయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగాలుగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు. ధైర్యము, స్థైర్యము, ఉన్నత వ్యక్తులతో పరిచయము, ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనేటువంటి ఆత్మస్థైర్యం, ప్రతి సమస్యలో పరిష్కారం, ధనయోగం, కీర్తి, కాంక్షలు, అత్యున్నత వ్యక్తులతో పురస్కారాలు పొందే అవకాశం, సమాజ శ్రేయస్సుకి చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభాన్ని కలిగిస్తాయి. అనగా రాజకీయ రంగ ప్రస్థానం మొదలవుతుందన్నమాట. సినిమా రంగంలో అభివృద్ధి పొందుతారు. అనుకూలమైన కాంట్రాక్ట్ లాభాలు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి పని పెట్టడం, ప్రభుత్వ కాంట్రాక్టర్లకి కొత్త కాంట్రాక్ట్ లభించడము, పాత కాంట్రాక్టుల ధనము కూడా పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సంతాన సౌఖ్యాన్ని పొందుతారు. వాహన సౌఖ్యం, వ్యవహార లాభం, వ్యాపారాభివృద్ధి, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల విజయం, శత్రునాశనం, మిత్రలాభం, ధనయోగం, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, పితృ సంబంధ వర్గీయుల నుంచి శుభవార్తలు వినడం, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి అనుకూలవంతమైన బంధుత్వాన్ని కలుపుకునేటువంటి అవకాశాలు, ప్రతి చోట మీ మాట పలుకుబడి బాగా పెరుగుతోంది. కార్యజయాన్ని తప్పకుండా సాధిస్తారు. స్పెక్యులేషన్లో, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చును. నూతన ఉద్యోగ ప్రాప్తి కోసం ప్రయత్నాలు లాభంగా కలిగిస్తున్నాయి. కాంట్రాక్టర్లకి అనుకూలత ఎక్కువ ఉంటుంది. అనుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, ధనధాన్య వృద్ధి స్పష్టంగా ఉంటుంది. రైతులకి పంట లాభం అధికంగా కనబడుతోంది. ఈరోజంతా మీకు ఉల్లాసవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చును. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కష్టము, నష్టము, వ్యవహార భంగము, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, తల్లిదండ్రుల మధ్య ద్వేషాలు, సోదరుల మధ్య లేనిపోని ఆస్తి తగాదాలు, అనవసర ప్రయాణాలు, వాహనం బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్ల ఏదైనా ప్రమాదం సంభవించే అవకాశం, లేదా ఏదైనా జంతువు వల్ల మీకు వాహన ప్రమాదం సంభవించే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. ఇతరులు మద్యపానం సేవన చేసి వాహనం నడపడం వల్ల కూడా మీ వాహనానికి ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కథ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అంటే ఉరుము ఉరిమి మంగళ మీద పడ్డట్టు ఉంది. ఆ రెండు వాహనాలు ఢీ కొట్టడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం, మీకు కూడా మీ వాహనం మీద పడడం వల్ల వచ్చేటువంటి అనర్థాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రాణహాని లేదు, ప్రమాదం లేదు, కానీ
వాహనం మాత్రం పూర్తి స్థాయిలో ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. మీకు చాలా జాగ్రత్తగా దూరాన్ని మెయింటైన్ చేస్తూ వాహనాన్ని నడిపే ప్రయత్నాన్ని చేయండి, లేదా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకోని ఇబ్బందులు, సోదరుల మధ్య సఖ్యత లేకపోవడం, క్రీడాకారులకి నష్టము, కళాకారులకి కళా సంబంధ చర్చలన్నీ కూడా విఫలమవడం, వివాహ చర్చల్లో వ్యతిరేకత పొందడం, అనవసర అనారోగ్య సంబంధ విషయాలు, ఫుడ్ పాయిజన్ గురయ్యేటువంటి అవకాశాలు, వస్త్ర నష్టం అంటే మీ వస్తువులు దొంగిలించబడడం, వస్త్రాలు కూడా దొంగిలించబడేటువంటి అవకాశాలు అంటే మీ లగేజ్ దొంగిలించబడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మిత్రుల వల్ల కొంతవరకు ఆర్థిక సహకారం అందేటువంటి అవకాశం కనబడుతుంది. అకాడమిక్ ఎడ్యుకేషన్లో కొద్దిమంది వ్యక్తుల యొక్క సహకారం పొందుతారు. పోటీ పరీక్షల్లో మాత్రం అనుత్తీర్ణులయ్యేటువంటి ప్రయత్నం కనబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడి అవకాశాలు, తీవ్రమైనటువంటి మానసిక వేదనకు గురవుతారు. స్పాట్లోనే మిమ్మల్ని డిస్మిస్ చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. సస్పెండ్ చేస్తే మళ్ళీ కేసు కోర్టు వరకు వెళ్ళి మళ్ళీ మీ ఉద్యోగం పొందవచ్చు. కానీ డిస్మిస్ చేయడం వల్ల ఉద్యోగాన్ని పొందేటువంటి అర్హతను పూర్తిగా కోల్పోతారు. అటువంటి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మాత్రమే ఉత్తమంగా చెప్పవచ్చును. ఈ రాశి వారికి ఈరోజు మధ్యాహ్నం 2:00 to 3:39 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. వాహన సౌఖ్యం, నూతన వాహన యోగం, వస్తువుల యోగం, ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ గృహోపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడం, మాతృ సౌఖ్యం, పితృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినడం, ఆరోగ్యం అనుకూలంగా ఉండడం, పిల్లల వల్ల అనుకూలవంతమైన శుభస్థితి, పిల్లల ఉద్యోగ స్థితి ఆనందాన్ని కలిగించడం, విద్యార్థినిలో ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి పొందుకున్నటువంటి వార్త మీకు ఆనందాన్ని కలిగించడం, అలాగే పిల్లల విషయంలో విదేశాల్లో కూడా ఉన్నత విద్యాభ్యాసం, అక్కడ వాళ్ళు పిహెచ్డి లాంటి డాక్టరేట్ పత్రాలు అందుకోవడం కానీ లేకపోతే ఏదైనా పాస్ అయినటువంటి ఫంక్షన్ జరిగే విషయంలో మిమ్మల్ని అక్కడికి ఆహ్వానించేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి విదేశీయానం, విదేశాల్లో ఉన్న వారికి స్థిర నివాసం, స్థిర ఉద్యోగం, విద్యాప్రాప్తి, భార్యాభర్తల మధ్య అనుకూలతలు, వీసాలు అనుకూలంగా పొందుకునేటువంటి అవకాశాలు, ప్రతి విషయంలో కూడా అత్యంత అనుకూలత, రాజకీయ నాయకులకి ఉత్తమ స్థాయి పదవి ప్రాప్తి, సినిమా రంగంలో అభివృద్ధి, పుత్ర సౌఖ్యం, మాతృ సౌఖ్యం, విందు వినోదాదులలో అనుకూలత, సమస్తమైన కార్యక్రమంలో విజయాన్ని పొందుకోవడం, పేరు ప్రఖ్యాతులు పెంపొందించిన అవకాశం, కళాకారులకి లాభము, క్రీడాకారులకి కొత్త కాంట్రాక్టులు లభించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఇలాంతా కూడా ధనధాన్య వృద్ధి, కార్యలాభము, ధన సంబంధ విషయాలు అనుకూలతలు, ఉత్తమ వ్యక్తులతో పరిచయాలు, భార్యాభర్తల మధ్య అనుకూలతలు, ఇలా ప్రతి చోట ప్రతి విషయంలో కూడా మీకు అనుకుంటుంది. కులవృత్తుల వారికి అనుకూలత బాగా ఉంటుంది. గృహ నిర్మాణ సంబంధ కాంట్రాక్టర్లకి కొత్త కాంట్రాక్ట్ లభించేందుకు చర్చలు సఫలవంతమవుతాయి. ఈరోజు మీకు సమస్తమైన శుభయోగాల పరంపర కొనసాగే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. సమస్త శత్రునాశనం, మిత్రలాభం, రుణ విమోచనం, శుభ సత్సంగ ప్రాప్తి, యజ్ఞయాగాది కృతుల్లో పాల్గొనడం, సుఖభోజనం, మిత్రుల కలయిక, చిరునాటి మిత్రులతో కాలక్షేపం చేయడం, వివాహాది చర్చల్లో మీరు పాల్గొనడం, అందులో మీ మాటకి అందరూ కట్టుబడి ఉండడం, బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమం నెరవేర్చడం, రాజకీయ పదవుల లబ్ధి, అనుకూలవంతమైన ప్రయాణము, సినిమా రంగంలో అభివృద్ధి, కొత్త వస్తువులు కానీ కొత్త ఇళ్ళు కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశం, నూతన శుభ గృహప్రవేశ యోగం, అనుకూలవంతమైనటువంటి ఆర్థిక సౌలభ్యం, శత్రునాశనం బాగా కనబడుతోంది. ప్రతి చోట గౌరవ మర్యాదలు పెంపొందించుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకూలవంతమైన విద్యాప్రాప్తి, అన్ని రకాల పరీక్షలు విజయాన్ని సాధించడం, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసం, వీసా అనుకూలతలు, వ్యవహార లాభం, శత్రునాశనాన్ని పొందుకోవడం, కాంట్రాక్టర్లకు కొత్త కాంట్రాక్ట్ లభించడం, రాజకీయంగా ఉన్నత స్థితి, సినిమా రంగంలో అభివృద్ధి, ప్రతి విషయంలో కూడా ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, కొత్త వ్యక్తులతో పరిచయాలు లాభాన్ని కలిగించడం, వ్యాపార అభివృద్ధి కూడా పొందుకునే అవకాశాలు, విదేశాలు ఉన్నవారు స్వదేశానికి ఆనందంగా రావడం, మళ్ళీ తిరిగి విదేశాలు వెళ్ళేటువంటి సౌలభ్యవంతమైన రోజుగా చెప్పబడుతోంది. చాలా చాలా ఆనందమైనటువంటి శుభయోగాలు. కులవృత్తుల వారికి అనుకూలతలు, సినిమా రంగంలో ఉత్తమ వ్యక్తులతో నటించడం కానీ, చిత్ర నిర్మాణం చేయడం కానీ, దర్శకత్వ బాధ్యతలు కానీ ఎక్కువగా ఉండేటువంటి ప్రయత్నం కూడా కొనసాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ప్రైవేటర్లో పనిచేసే వారికి ఉత్తమ సంస్థలకి మార్పులు పొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యాభివృద్ధి కూడా బలంగా ఉంటుంది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందవచ్చును. ఈ రాశి వారికి ఇరుదంతా శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి.
ఆలోచన విధానంలో తేడాలు ఉండడం వల్ల, ఇతరులను విమర్శించడం వల్ల మీరు నష్టపోయేటువంటి ప్రమాదం, నిందారోపణ, మితిమీరిన ఆత్మస్థైర్యం, విద్యార్థులకి విద్యా నష్టాన్ని, ఉద్యోగస్తులకి ఉద్యోగ నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ రోజు ఉన్నటువంటి ఇంటర్వ్యూలలో జాగ్రత్తగా మారే ప్రయత్నాన్ని చేయండి. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది కరెక్ట్ కాదన్న విషయాన్ని గుర్తించండి. వారు అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పండి. నీకు వచ్చు కదా అని చెప్పేసి ప్రతి విషయంలో విస్తారమైనటువంటి సమాధానం అక్కరలేదు. ఎంతవరకు వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నకి అంతవరకు మాత్రమే సమాధానం చెప్పడం ప్రయోజనం బాగుంటుంది. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకండి. ఈ రోజైనా పోటీ పరీక్షలుంటే పూర్తి స్థాయి శ్రద్ధ ఏకాగ్రత వల్ల మాత్రమే మంచి ర్యాంకులు పొందవచ్చును లేదా అనుత్తీర్ణులయ్యేటువంటి అవకాశం. అనవసర ప్రయాణాలు ఉన్నాయి, వాళ్ళ పనికి రాని ప్రయాణాలు ఏర్పాటు చేసుకుంటారు. దానివల్ల ధన నష్టము, కార్యభంగము, అవమానాన్ని పొందుకోవడం. ప్రభుత్వ ఉద్యోగస్తులు సెలవు రోజు అని చెప్పేసి ఎంజాయ్మెంట్ చేద్దామనుకొని మద్యపాన సేవన చేసి కారు వేగంగా లేదా బైక్ వేగంగా నడపడం వల్ల ప్రభుత్వ ఉద్యోగంలో కూడా ఉద్యోగాన్ని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు పూర్తి స్థాయిగా ఉద్యోగం నుంచి తొలగించబడతారు. తస్మాత్ జాగ్రత్త. అంటే మనకు మనమే చేసుకునేటువంటి కొన్ని నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. సినిమా రంగంలో నష్టాలు, విద్యా రంగంలో ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య వ్యతిరేకతలు, సోదరుల మధ్య విపరీతమైనటువంటి దుశ్చర్యలు, సంతాన నష్టం, ప్రేయసిప్రియులు విడిపోయేటువంటి అవకాశం, భార్యాభర్తల మధ్య స్వల్ప వివాదాలు, స్నేహితుల మధ్య దూరం పెరగడం, అనుకోని ఇబ్బందులు, అంటు వ్యాధులు ప్రబలే అవకాశం, వ్యాపార నష్టం, ముఖ్యంగా ఎవరికైనా ఇంతకుముందు పూచికత్తుగా సంతకం చేస్తుంటే అక్కడి నుంచి మీకు కోర్టు నుంచి తాఖీదులు అందుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. వివాదాస్పద అంశాలు తెరపైకి చాలా వస్తాయి, మీ రహస్యాలు కూడా బయటపడతాయి. రాజకీయ నాయకులు నష్టం కనబడుతోంది, క్రీడాకారులకు కూడా నష్టాన్ని పొందుకుంటారు. సీఏ లాంటి పరీక్షలకి సన్నద్ధమవుతున్న వ్యక్తులు ఈరోజు పరీక్షలు ఉంటైతే చాలా అప్రమత్తంగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించడమే మంచిది. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా వ్యతిరేకమైన ఫలితాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా మీరు రాహు, కేతువు, శని, బుధ గ్రహాల యొక్క అష్టోత్తర శతనామాన్ని చదువుకోవడం, బెల్లము, కందులు, మినుములు ఎవరికైనా బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చే ప్రయత్నం చేయడం, పాదరక్షలు కూడా ఎవరికైనా దానంగా ఇవ్వండి. దానివల్ల కూడా మంచి ప్రయోజనాన్ని, శుభయోగాల్ని పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా వ్యతిరేకంగా ఉంది కాబట్టి తప్పనిసరిగా భగవద్ ధ్యానం చేయండి. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్యకాలంలో శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.